ఎలక్ట్రికల్ అధికారి అని చెప్పి ఒంటరిగా ఉండే ముసలి వాళ్ళని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలకు చెందిన యలమెల్లి వెంకటరమణ అనే దొంగను ఈ రోజు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొవ్వూరు ఎస్పీ బండారు శ్రీనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10 చోట్లకు పైగా ఇతనిపై కేసులు నమోదై ఉన్నాయని, ఒంటరిగా ఉన్న పెద్దవాళ్లను గుర్తించి వారికి తాను విద్యుత్కి సంబంధించిన అధికారి అని అబద్దం చెప్పి మీ కరెంటు మీటర్ పాడైపోయిందని నమ్మించి రిపేర్ చేస్తానని అదను చూసి బంగారు ఆభరణాలతో ఉడాయించేవాడని తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతో ముద్దాయిని ఈ రోజు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మొత్తం 450,000 రూపాయలు బంగారు ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన పట్టణ సీఐ ఆకుల రఘు, ఎస్ఐ భువనగిరి రాజు, ఏఎస్ఐ వెంకటబాబు మరియు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. నెలల నుంచి అంటే ఆగస్ట్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు కొన్ని కొన్ని అఫెన్సెస్ తాడేపల్లిగూడెం టౌన్లోను, భీమవరంలోను, కొవ్వూరులోను, పెంటపాడు మండలాల్లో కొన్ని కొన్ని సిమిలర్ అఫెన్సెస్ జరిగింది. సో దీంట్లో ఉంటే ఏంటంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి, ఏజ్ అబౌట్ ఒక 40 ఇయర్స్ గుర్తు తెలియని వ్యక్తి, ఒంటరిగా ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏజ్డ్ ముస్లిం వాళ్ళని ఉన్న ఇంట్లో టార్గెట్ చేసుకొని ఆ ఇంట్లోకి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎలక్ట్రికల్ ఆఫీసర్ అని చెప్పేసి మీ కరెంటు మీటర్ బాగా పనిచేయడం లేదు, లేకపోతే మీటర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది, సో దీని రెక్టిఫికేషన్ కోసం నేను ఇక్కడికి వస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి, సో ఆ రిపేర్లో క్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక గోల్డ్ చైన్ కానీ గోల్డ్ కాయిన్ తీసుకొని అది పెట్టి అక్కడ నుంచి మీకు రిపేర్ చేస్తానని చెప్పి వాళ్ళని నమ్మించి ఆ గోల్డ్తో కూడా ఇచ్చేస్తాడు. ఇలాంటి సిమిలర్ అఫెన్సెస్ మనకు 3-4 తాడేపల్లిగూడెంలోను, భీమవరంలోను, పెంటపాడులోను, కొవ్వూరు టౌన్లో కూడా అయింది. సో దీంట్లో కంప్లైంట్స్ విచారించగా అతను ఒక క్యాప్ పెట్టుకొని వస్తాడు. ఆ తర్వాత సిమిలర్గా ఒక గ్లామర్, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉన్న గ్లామర్ వెహికల్ వాడతాడు అండ్ బండి ముందర ఒక బ్యాగ్ పెట్టుకొని ఈ విధంగా వస్తున్నాడని చెప్పి కంప్లైంట్స్ ఒక చెప్పడం అతని ఫీచర్స్ మనము ఐడెంటిఫై చేసి దీనికోసం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన రాహుల్ శర్మ గారు మాకు కొన్ని కొన్ని సూచనల మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఒక 2-3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం టౌన్లో కూడా అఫెన్సెస్ అయ్యాయి కాబట్టి తాడేపల్లిగూడెం టౌన్ సీఏ గారు ఆకుల రఘు గారి నేతృత్వంలో 2 టీమ్స్ ఫామ్ చేసి దీనిపైన కార్యాచరణ అనేది స్టార్ట్ చేశారు.